सभा अध्यक्षुलु स्थानिक एम्मेल्ये गारु गौरवनीयुलु पेद्दलु श्री मनोहर रेड्डी गारु వేదికను అలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఏ ఆగాయ బాబు ఏయ్ నేను ఆగవట్ గౌరవనీయులు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు బాబు సౌండ్ వెంచారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్దపల్లి జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం వర్షం వచ్చే పరిస్థితి ఉంది ఎక్కువగా నేను సమయం కూడా తీసుకోను మొదటగా మనం కలలో ఎవలం కూడా పెద్దపల్లి జిల్లా అయిదని అనుకోలే తెలంగాణ ఏర్పడింది కాబట్టి పెద్దపల్లి జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాదు అద్భుతమైనటువంటి పరిపాలన భవనాన్ని కలెక్టరేట్ కూడా నిర్మాణం చేసుకొని ఈ రోజు నా ద్వారా ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజా ప్రతినిధులను జిల్లా అధికారులను జిల్లా 50 మంది ప్రజలందర్నీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను చాలా కార్యక్రమాలు చేసుకున్నాం కలలో కూడా ఊహించినటువంటి అనేక కార్యక్రమాలు పేదల గురించి రైతుల గురించి ప్రజల గురించి మహిళల గురించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందు పోతూ ఉన్నాం ఏ డిస్టర్బ్ చేయదా బాబు నినాదం చెప్పడో లాగాలే లాస్ట్ చెప్పాలి ఇప్పుడు అద్దు భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా ఇంతకు ముందే కార్లో నాతో పాటు మన రాజ్యసభ ఎంపీ దామోదరరావు గారు ఉంటే వారికి చెప్తా ఉన్నా నేను పైన మేము గోదావరి కని దాటేటప్పుడు గోదావరిలో డబ్బులు వేస్తూ వస్తు పోతు గోయి పెద్దపల్లి పట్టణంలో ఉద్యమ సమయంలో నేను అనేక సార్లు జెండా ఎగరేయడం జరిగింది అద్భుతమైన పద్ధతిలో మనందరం ముందుకు పోయినాం ఈ ప్రాంతంలో ఏం జరుగుతా ఉందో నేను చెప్పే అవసరం లేదు అది మీ అందరికీ తెలుసు సింగరేణిలో ఎంత మందికి ఇలా ఎన్ని వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు దొరుకుతున్నాయో దేశంలోనే అత్యధికంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఏ విధంగా ఇస్తా ఉన్నామో రామగుండం పట్టణాన్ని ఏ విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నామో పెద్దపల్లి సుల్తానాబాద్ మంతెని పట్టణాలను మున్సిపాలిటీలకు ఏర్పాటు చేసుకున్నామో ఏ విధమైనటువంటి కార్యక్రమాలనియో మీ అందరికీ తెలుసు నిన్నగాక మొన్న 26 రాష్ట్రాల నుంచి నన్ను కలవడానికి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి రైతు నాయకులు వచ్చారు దాదాపు 100 మంది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కేసీఆర్ గారు మేము తిరిగినాం చూసినాం రైతులతో మాట్లాడినాం ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క కార్యక్రమం కూడా మా దగ్గర లేదు మీరు దయచేసి జాతీయ పార్టీలకు రావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు పోదామా జాతీయ రాజకీయాలకు పోదామా కానీ ఏం జరుగుతా ఉంది ఏ ప్లీజ్ ప్లీజ్ ఏం జరుగుతా ఉంది ఈ రోజు గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేసి మోసం చేసి అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది
అడ్డగోలు ధరలు పెంచడం గ్యాస్ ధరలు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు శ్మశానాల మీద పన్ను సచ్చిపోయి కాలవెడదామంటే కూడా పన్ను పాల మీద కూడా జిఎస్టి చేనేత కార్మికుల మీద జిఎస్టి పేద ప్రజల ఉసురు పోసుకుంటూ ఎన్పిఏల పేరు మీద లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుంభకోణాలు చేస్తూ లక్షల రూపాయలు మేస్తూ ఈ బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తా ఉన్నారు మీరు కొన్ని సన్నివేశాలు స్వయంగా మీరు చూస్తా ఉన్నారు గాంధీ పుట్టిన రాష్ట్రం మా దగ్గర మధ్యపానం నిషేధం చేశామని చెప్తారు మధ్యపానం నిషేధం చేసిన రాష్ట్రంలో ప్రధానమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కల్తీ మధ్యం ఏర్లై పార్తా ఉన్నది 70 75 మంది చచ్చిపోవడం జరిగింది దీనికి మీ సమాధానం ఏంది నరేంద్ర మోడీ గారు నేను అడుగుతా ఉన్నా తెలంగాణలో ఉండే ఏ ఒక్క మంచి పని కూడా ప్రధానమంత్రి రాష్ట్రంలో గుజరాత్ లో రాదు 24 గంటల కరెంట్ రాదు 2000 రూపాయల పెన్షన్ రాదు పేదలకు ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేదు ఏమీ లేదు దోపిడీ తప్ప మరొకటి లేదు అక్కడి నుంచి వచ్చేటటువంటి గులాం గాళ్ళు ఈ దేశాన్ని దోసే దోపిడీ దొంగలు ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనబడతా ఉన్నారు తెలంగాణలో ఇయాల అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని 60 ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ గౌరవంతోనే ఉందామా మళ్ళీ ఢిల్లీ వచ్చే ఏజెంట్లకు దొంగలకు గజ దొంగలకు సర్దిగట్టి గులాంలు అయిరామా దయచేసి ఆలోచన చేయండి 26 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు నాకు చెప్పినారు సార్ తెలంగాణలో ఉన్న ఏ ఒక్క పథకం మాకు లేదు మా వడ్లు కొనరు మీరందరూ చూసినారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నేను స్వయంగా పోయి ఢిల్లీలో ధర్నా చేసే పరిస్థితి ప్రధానమంత్రికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా ఇయాల ధాన్యం కొనమంటే కొనుడు చేత కాదు మేము ఏడబెట్టుకోవాలని మాట్లాడతారు ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి కాదు నూకలకు కూడా షార్టేజ్ వస్తూ ఉంది గోధుమ పిండికి కూడా షార్టేజ్ వస్తూ ఉంది ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల ఇలా గోధుమలు దిగుమతి చేసే పరిస్థితి వస్తూ ఉంది బియ్యం కూడా దిగుమతి చేసే పరిస్థితి వస్తూ ఉంది ముందు చూపు లేక పరిపాలన చేతగాక పిచ్చి పిచ్చి విధానాలతోని అట్టర్ ఫ్లాప్ చేసి దేశ ఆర్థిక స్థితి దిగదార్చి రూపాయి విలువ పతనం చేసి అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్ట దిగజార్చి పేదల కడగండ్లు పోసుకునేటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అలా దయచేసి ఆలోచన చేయాలి మోసపోతే గోసపడతాం ఒకసారి దెబ్బతింటే చాలా ఎనకకు పోతాం మీ బిడ్డగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కూలగొట్టడం చాలా అలకటి పని కట్టడం చాలా కష్టమైన పని ఇయాల మనం బాగుపడే సమయంలో ఈ దుర్మార్గులు వచ్చి ఈ గజ దొంగలు ఈ లంచగొండలు వచ్చి లక్షల కోట్ల రూపాయల ప్రధాన ధనాన్ని దోస్తున్న ఈ దొంగలు వచ్చి ఏం చెప్తా ఉన్నారు మతం పేరు మీద కొట్లాడుండ్రి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో పారేటువంటి స్వచ్ఛమైన నీళ్లు వారన్నా మత కాలాల మంటలు చెలరేగి నెత్తురు వారన్నా ఏం వారాలే వినవర్తలేదు ఈ నెత్తురు వారించమని చెప్పేటువంటి పిశాచులు ప్రజల మధ్య ద్వేషం లేపేవాళ్ళు ఎక్కడికక్కడనే దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఏ జిల్లాకు ఆ జిల్లాలో చైతన్యవంతులమై తగిన బుద్ధి చెప్పాలి ఈ దొంగల బారిన పడితే చాలా ప్రమాదం వస్తుంది నేను చెప్పే మాటలలో సత్యం ఉన్నది అందుకే ఆకాశం నుంచి చినుకులు కూడా పడతా ఉన్నాయి మిమ్మల్ని తడిపే ఇష్టం నాకు లేదు నేను ఎత్తి మీద ఉన్నా నాకు దూరం నుంచి కనబడతా ఉంది ఇంకో 2-3 నిమిషాలలో వర్షం కూడా వచ్చే పరిస్థితి ఉంది మీరందరూ కూడా ఒకటే మాట ఆలోచన చేయాలి రైతులకు మేలు చేస్తే రైతు కూలీలకు పెన్షన్ ఇస్తే పేదవాళ్ళని ఆదుకుంటే అవి ఉచితాలు అవి బంద్ పెట్టాలంట రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే లేదు లేదు ఇయ్యద్దు మీటర్ పెట్టాలంట ఎందుకు పెట్టాలి మీటర్ నాకు అర్థం కాదు దేనికోసం పెట్టాలి ఈ పెద్దపల్లి నుంచే నేను అనౌన్స్ చేస్తా ఉన్నా రేపు రాబోయేది భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతా ఉంది
ఇంకో సత్యం కూడా నేను మనవి చేస్తా ఉన్నా విలేకరుల సోదర రాయలు పెద్దపల్లి విలేకరులకు ఆ గౌరవం దక్కుతా ఉంది ఈ గోల్మాల్ ప్రధానమంత్రి ఈ గోల్మాల్ కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంది పచ్చి అబద్ధం మోసం దేశంలో ఉన్న మొత్తం రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కలిపి వ్యాపారానికి వాడే కరెంటు కేవలం 20.8 శాతం మాత్రమే 20.8% దాని ఖరీదు 145,000 కోట్లు మాత్రమే ఒక కార్పొరేట్ దొంగకు దోషపెట్టినంత కాదు కదా మోడీ గారు ఎందుకు రైతుల ఉసురు పోసుకోవాలి ఎందుకు మీటర్లు పెట్టాలి నిన్న 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు నాకు చెప్పారు కేసీఆర్ గారు దయచేసి మీరు బయలుదేరండి మీటర్ లేని రైతులు మాకు సప్లై కావాలి కరెంట్ అని చెప్పి భారతదేశమంతా మీకు స్వాగతం పలుకుతామని వాళ్ళందరూ జయజయాలు పలుకుతా ఉన్నారు ఏం చేయాలి మరి మనం రైతులకు మీటర్ పెట్టాలి అనే ఎంబడబడేటువంటి బీజేపీ నరేంద్ర మోడీకే మనందరం కలిసి మీటర్ పెట్టాలి నిజమేనా ఆ పని చేస్తే మన పీడ పోతుంది చక్కగా బతికే పరిస్థితి వస్తుంది ఏ ఒక్క రంగంలో కూడా దేశాన్ని బాగు చేసింది లేకపోగా అనేక రంగాలలో అవినీతి పెచ్చరిల్తా ఉంది 12 లక్షల కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఎన్పిఏల పేరిట కార్పొరేట్ దొంగలకు దోచిపెట్టినారు కానీ 145,000 కోట్లకు ఇవ్వడానికి నాకు చేతులు రావడం లేదు శ్రీలంకకు పోయి ఈయన ఒక దోస్తులకు సావుకారులకు దోచిపెట్టడానికి మొట్టమొదటిసారి పరాయి దేశంలో నరేంద్ర మోడీ గో బ్యాక్ ప్రధానమంత్రి గో బ్యాక్ ఇండియన్ పిఎం గో బ్యాక్ అని శ్రీలంకలో అక్కడ ప్రజలు నినాదాలు చేసి రోడ్ల మీద పడి ఇదేనా దేశ గౌరవాన్ని కాపాడేది ఇదేనా విశ్వగురువు అని చెప్పేది ఇక్కడ ఉన్న వాళ్ళని గులాములను చేసుకొని బూట్లు మోపించి చెప్పులు మోపించి ఆ చెప్పులు మోసే విధవలు కూడా ఎటువడతాడు కారుకూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేసే పని చేస్తూ ఉన్నారు బుద్ధిజీవులతో మేధావులతో సింగరేణి పెద్దపల్లి గోదావరికని రామగుండం మంతని ప్రాంతంలో ఉన్న పెద్దలకు మేధావులకు విద్యార్థులకు రచయితల కళాకారులకు నేను ఒకటే మాట దండం పెట్టి చెప్తా ఉన్నా ఒకనాడు మురుమురుకు సంబంధించినటువంటి మన సదాశివ గారు తలాపున పారుతుంది గోదారి నాశేను నాశలక ఎడారి అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి గడ్డ చైతన్యం ఉన్న గడ్డ అదే చైతన్యంతో పురోగమించి ఈ పెద్దపల్లి జిల్లా కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు పక్కన భూపాలపల్లి జిల్లా కావచ్చు సింగరేణి కార్మిక లోకం కన్నెర్ర చేసి మొత్తం పిడికిలెత్తాలి ఏ విధంగా సింగరేణి గన్లు కూడా ప్రైవేట్ వాళ్లకు సావుకారులకు అప్పచెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు అప్పచెప్పాలి అందరం కలిసి ప్రతిజ్ఞ పూని 2024లో బీజేపీ ముక్త భారత్ బీజేపీ లేని భారతదేశాన్ని సృష్టించడంలో మనందరం కూడా సన్నద్ధ పడాలి ముందుకు కదలాలి ఆ రకంగా పోతేనే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం తప్ప వేరే విధంగా మనం కాపాడలేం అందుకే దయచేసి మీ అందరిని నేను కోరేది నేను మళ్ళా వచ్చినప్పుడు సాకల్యంగా మాట్లాడుకుందాం అనేక విషయాలు ఉన్నాయి మీరు టీవీలు చూస్తూ ఉన్నారు పేపర్లు చూస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం ఎక్కడికక్కడి మేధావులు బుద్ధిజీవులు యువకులు నిద్రానమై ఉండకుండా మేల్కొని ప్రతి ఊర్లో చర్చ పెట్టి మీరందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ దుర్మార్గుల బారి నుంచి ఈ బీజేపీ బారి నుంచి ఈ మత పిచ్చిగాళ్ల నుంచి ఈ ఉన్మాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడడానికి భారతదేశాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ముందుకోవాలని నేను కోరుతా ఉన్నా కేవలం మనం అనుకున్నామా రామగుండంలో మెడికల్ కాలేజ్ వస్తుందని తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ వస్తుందని ఎన్ని బాధలు పడ్డం భగీరథ లాంటి పథకం వచ్చి మన మంచినీళ్ళ బాధ తీరుతుందని ఎన్నడన్న కలగన్నమా ఇవన్నీ వనికిరావు ఇవి కూడా గుజరాత్లో లేవు కానీ ఇక్కడికి వచ్చి మా బూట్లు మోయినరి మా చెప్పులు మోయినరి అనే పద్ధతిలో గుండాగిరి చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంతెని జిల్లాలో మా జడ్పి చైర్మన్ పుట్టమది గారు ఇచ్చినారు 266 గ్రామ పంచాయతీలున్నాయి ప్రతి గ్రామ పంచాయతీకి నేను వచ్చిన ఈ సందర్భంలో ఒక 10 లక్షల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తూ ఉన్నాం మంచి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రామగుండం కార్పొరేషన్కు 1 కోటి రూపాయలు అదేవిధంగా మిగతా
మూడు మున్సిపాలిటీలకు కూడా తలా ఒక కోటి రూపాయలు కూడా ఈ సందర్భంగా నేను మంజూరు చేస్తా ఉన్నా వెంటనే ఆర్డర్లు కూడా ఇస్తాం బ్రహ్మాండంగా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంకా కూడా వర్షం వెనుక నుంచి వస్తూనే ఉన్నది చినుకులు మీ మీద కూడా పడుతున్నాయి మిమ్మల్ని తడపడం నాకు ఇష్టం లేదు కార్యక్రమం జరుగుతుందో లేదో నాకు డౌట్ ఉండే కానీ వర్షం ఉన్నా కూడా భయపడకుండా ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి నన్ను దీవించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని జై తెలంగాణ ఏమయ్య సపోర్ట్ గట్టిగా చెప్పారు జై తెలంగాణ జై తెలంగాణ